నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, చెన్నపూర్లోని వివిధ అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అందులో భాగంగా జవహర్ నగర్, చెన్నపూర్ చౌరస్తాలో గురువారం నాడు రోడ్డు ఆక్రమించి ఉన్న నిర్మాణాలను రోడ్డు విస్తరణలో భాగంగా రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తూ, ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ షాపులను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. 40 గజాలు జాగాల, 40 గజాలు మిగిలితే 40 గజాలు ఇంకా కట్టుకుంటే విఆర్ఓ వచ్చి గురగొట్టేసింది. ఎంఆర్ఓ చెప్పింది కంప్లైంట్ కింప్లైంట్ కూడా ఏమి మనకు ఎవడో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి దాని మీద ఉన్న జాగాకు కంప్లైంట్ ఎవరు ఇస్తారు? ఆల్రెడీ కొత్తది కాదు కదా, పాత కన్స్ట్రక్షన్, అది పాతది వెనుక జరిపి కట్టుకుంటున్నాం మేము. పోయిన జాగాలో ఉన్నది అంటే వరకు కట్టుకుంటున్నాం. దాన్ని ఇన్ఫర్మేషన్ ఏం లేదు, లంచ్కి పోయినా వచ్చే వరకే నూట నలభై గజాల 100 గజాలు కటింగ్ అయింది. రోడ్ కటింగ్ వాళ్ళు మార్కింగ్ పెడితే 100 గజాలు పోయింది, మిగిలింది 40 గజాలు. 40 గజాలల్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం.